అస్మద్ గురుభ్యో నమః. మంత్రబలానికి స్వాగతం. ప్రేక్షక మహాశయులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. స్వామివారి అనుగ్రహ పాత్రలము అందరము అగుదుముగాక అని ఆకాంక్షిస్తూ, వినాయక చవితి సందర్భంగా కొత్త విశేషాలు అంటే మనకి ప్రాచుర్యంలో లేనివి ఋగ్వేదము, యజుర్వేదము, సామ అధర్వణ వేదాల్లో ఉన్న విశేషాలని స్థాళీపులాక న్యాయంగా జ్ఞాపకం చేసుకుంటూ, వినాయక చవితి నాడు కథ వినకుండా ఈ గాథ తెలియకుండా చంద్రుణ్ణి చూచినట్టయితే నీలాపనింద కలుగుతుంది అండంలో అంతరార్థాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొంటి ప్రశ్న వేశారు ఒకళ్ళు, పార్వతీ పరమేశ్వరుల సంతానం కదా వినాయకుడు, మరి పార్వతీ కళ్యాణంలో గణపతి పూజ జరిగిందన్నారు కదా, మరి గణపతి అంతకుముందు ఉన్నారా, ఎవరున్నారు అని చెప్పి. అంటే ఇలాంటి కొంటె ప్రశ్నలు తమాషాగా అనిపించినా దీనికి మూలం మాత్రం వేదంలో ఉంది. గణేశో వై బ్రహ్మ తద్విజ్యాత్ అంటుంది ఋగ్వేదం. గణపతి శబ్దానికి మనకి వేదము కానీ స్మృతి గ్రంథాలు కానీ పురాణములు కానీ 32 అర్థాలు చెప్పాయి. గణపతి అంటే విగ్రహ గణములకు అధిపతిగా మనకి గణపతిని ఆరాధన చేయడం, ఆయనకి పట్టాభిషేకం జరగడం, ఇదంతా పురాణాల్లో ఉన్నది. కానీ విశేషం ఏమిటి అంటే జడ చేతనములన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి గణములకి కూడా పతి ఎవరు అంటే గణపతి. అదే గణేశో వై బ్రహ్మ తద్విద్యాత్ అని చెప్పడంలో. అంటే మరొకటి ఉన్నది, గణములన్నిటికీ అధిపతి అంటే విఘ్నములకు అధిపతి అని చెప్పి. ఏమిటి విఘ్నములంటే, కర్తుం అకర్తుం వికర్తుం మూడు పనులుట. అంటే చెయ్యవలసిన పని చేయవలసిన పద్ధతిలో చెయ్యకపోవడము విఘ్నమే, చెయ్యకూడని పని పనిగట్టుకు చెయ్యడము విఘ్నమే. కర్తుం అకర్తుం వికర్తుం అంటే రెండూ కలిపి చేయడం మనకి ముద్గల పురాణం చెప్పింది. వీటన్నిటికీ కూడా అధిపతి ఆయన, అందుకని గణపతి. అంతేనా, మన ప్రకృతి లోపల 25 తత్వములుంటాయి, 25 గణములకు అధిపతి ఆయన. గణ్యతే దృశ్యంతే గణాః తస్యాః పతిః. మనకి కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువుల సముదాయము గణములైతే వీటన్నిటికీ కూడా మూలతత్వమైన వాడు గణపతి. గణములంటే ఋగ్వేదం చెప్తుంది ఇంద్రుని సోదరుడైన సప్త మరుత్తులు, వీళ్ళందరికీ నాయకుడట గణపతి అన్నారు. అంతేకాదు గణానాంత్వా గణపతి గుంహవామహే అని చెప్పేతోట మనం మాట్లాడే మాటల లోపల అక్షరములున్నాయి, ఈ అక్షరములకు పతి గనక గణపతి అన్నారు. అలాగే 27 నక్షత్రములకి, ఛందస్సులకి, శివగణములకి అందరికీ పతి ఆయన. గణ శబ్దం అన్నది జ్ఞానవాచకము, అంచేత అలా జ్ఞానమునకు అధిష్టాత. అంతేకాదు గణపతి వాహనము ఉంది కదా ఎలుక, ఆ ఎలుక ఏమిటో తెలిసినట్టయితే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. మనకి పురాణాల్లో చెప్పింది ఏమిటంటే మూషికాసురుడు అన్నవాడిని స్వామి లొంగ తీసుకున్నాడు, వధించరాత్రి వాహనమయ్యాడని. కానీ మనకి వేదం ఏం చెప్తుందో తెలుసా, ఒకసారి అగ్నిదేవుడికి కోపం వచ్చి ఆకురూపం కృత్వ నిలాయత్ యజ్ఞాయ అతిష్టమాన, యజ్ఞంలో ఉండకుండా పారిపోయాట ఎలక రూపాన్ని ధరించి, అన్ని బొరియలు చేసుకుంటూ వెళ్ళిపోయాట. వెళ్ళిపోయినప్పుడు ఆ వేడివేడిగా ఉన్న మట్టి పెళ్ళలు చూసి ఋషులు గుర్తుపట్టి అగ్నిని బయటికి తీసుకొచ్చారట. అప్పుడు అగ్ని అన్నాడు నన్ను మొదటగా పూజ చేయాలి అన్నాడు. అందుకని ఈ అగ్ని ఆ రూపంలో ఉండి అక్కడ స్వామికి వాహనముగా ఉన్నాడు. ఇలాంటి విచిత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి అగ్ని ఆరాధన సక్రమంగా చెయ్యకపోతే వచ్చే పాపమే నీలం అంది యజుర్వేదము. నీలం అంటే మనము చేస్తున్న ఆచారంలో ఉన్న దోషము, నీల అప నింద. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ దోషం వల్ల మనము చెయ్యని తప్పుకి మనకి శిక్ష పడడం కానీ ఒక మాట రావడం కానీ,
ఇదే అంతరార్థము గణపతిని ఆరాధన చేయకుండా వినాయక చవితి పూజ చేయకుండా చంద్రుడేమిటి మనస్సుకి కారకుడు అంచేత ఇక్కడ అగ్ని ఆరాధన చేస్తున్నాం అక్కడ మనస్సు నిగ్రహించుకుంటున్నాం ఈ రెండిటికి సమన్వయం కుదరనాడు ఏం జరుగుతుంది నింద కలుగుతుంది ఆ నింద ఏమిటి నీలం నీలం అంటే అపచారం వల్ల జరిగిన ప్రమాదం ఉంటుంది యజుర్వేదము అంచేత మనము తప్పనిసరిగా స్వామిని ఆరాధన చేసుకుందాం అప్పుడు చక్కగా మనకి ఏ నింద లేకుండా ఈ గాథ విన్నట్టయితే ఏ నింద లేకుండా హాయిగా గడుపుదాం అని జ్ఞాపకం చేస్తూ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు కాదు శుభాశంసనములు అందరికీ కూడా శుభము ఆకాంక్షిస్తున్నాం ఆచార్య పురస్సరంగా శుభాశీస్సులని అందజేస్తూ మరి ఇవాళ్టికి